హాయ్ అండి, వెల్కమ్ టు అర్ణ కిచెన్. ఈరోజు మేతి చమ్మన్ చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ కప్పు. ఇప్పుడు దీంట్లో పాలకూర వేసుకోవాలి. మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర కూడా వేసుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీన్ని కొంచెం ఉడికించాలి. ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా ఉడికిస్తే సరిపోద్ది. ఇది ఉడికింది, కొంచెం ఉడికితే చాలు, లేకపోతే కలర్ చేంజ్ అయ్యింది, నల్లగా అయిపోతుంది ఎక్కువగా ఉడికితే. అది ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి చల్లటి వాటర్ తీసుకోవాలి. ఈ చల్లటి వాటర్లో ఈ ఆకుకూరని దీంట్లో వేసుకోవాలి. అప్పుడు కలర్ చేంజ్ అవ్వదు, ఇలానే ఉంటుంది పచ్చగానే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ చల్లటి వాటర్లో ఉన్న ఆకుకూరని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకున్నాక దీంట్లో ఒక కప్పు చిన్న కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, కొంచెం జీలకర్ర వేసుకుందాం. దీంట్లో 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ కలర్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వేయని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, పాలకూర మెంతికూర, ఆ మెంతికూర పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలి. ఇది బాగా కొంచెం కుక్ అవ్వాలి, దగ్గరికి రావాలి ఆకుకూర మొత్తం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు. పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఆకుకూర పేస్ట్ మొత్తం కొంచెం కుక్ అవ్వాలి, దగ్గరికి రావాలి. ఇలా ఈ ఆకుకూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయింది. ఇలా అయినప్పుడు ఇలా సపరేట్గా ఆయిల్ సపరేట్ అవ్వాలి, ఇలా దగ్గర పడాలి ఆకు ఇది పేస్ట్ అంతా. ఇప్పుడు దీంట్లో పన్నీర్ తురుము దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ తురుము మొత్తం దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినాక దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కొంచెం పాలం మీద మేగడు ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం.
అయిపోయింది మేతి చెమన్. ఇదో బౌల్లో తీసేసుకున్నాం, రెడీ అయింది. ఇది ఆ బౌల్లో తీసుకున్నాం, రెడీ అయిందండి మేతి చెమన్. ఇది చపాతీల్లోకి కానీ పుల్కాల్లోకి కానీ రోటీల్లోకి కానీ దేంట్లో అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణా కిచెన్. థ్యాంక్ యూ.